ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మీ సన్నిధిలో నిలుచుని మీ మాటలు మాట్లాడుకున్నట్టుకు మేమైతే మా గొప్పతనాన్ని, మా నీతిని, మా మంచితనాన్ని మీ ఎదుట కనుపరచలేము. కానీ కేవలము మీ ఉచితమైన కృపను బట్టియే మీ సన్నిధిలో నిలుచుని ఉన్నాం తండ్రి. మరి మీ పిల్లలు ఇరువురు కూడా, నరేష్ మరియు సుమ, వారిద్దరిని ప్రేమించి ఈరోజు ఇంతమంది మధ్య మీరు జతపరుచుచున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. వారి జీవితానికి ఏ మాటలైతే అవసరమో అవన్నీ కూడా వారి హృదయాలలో పదిలపరచమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, సహజంగా వివాహ కార్యక్రమాలలో వాక్యం వినాలంటే ఆసక్తి కొంతమందికే ఉంటుంది. ఇది మనం అంగీకరించాల్సిన సత్యం. ఎంత త్వరగా అయిపోతే అంత బాగుంటుంది అనేటువంటి ఆలోచనల్లో ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలను బడిలో చేర్పించేటప్పుడు ఆ పిల్లలకు 100 మాటలు చెప్పి బడి పంపిస్తాం. ఎలా చదువుకోవాలో, టీచర్కి ఎలా ఒబీడియంట్గా ఉండాలో, దారి మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు, రోడ్డు దాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఇన్ని మాటలు చెప్పి కానీ మనకు బడికి పంపట్లేదు. అది మన దృష్టిలో న్యాయం. ఒక కంపెనీలో ఒక వ్యక్తిని ఉద్యోగానికి తీసుకునేటప్పుడు ఆ వ్యక్తికి కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ వివరిస్తారు. ఏమి చెప్పకుండా వెంటనే ఉద్యోగం కట్టబెట్టి నువ్వు పనిచేయని ఎవరు చెప్పరు. అది కంపెనీ యొక్క ధర్మం. ఇలా ఆలోచించుకుంటూ వెళితే ఏ విషయానికైనా కూడా, అది ఉద్యోగంలో చేరేటప్పుడు కానీ, ఒక యూనివర్సిటీలో చేరేటప్పుడు కానీ, ఒక బడిలో చేరేటప్పుడు కానీ, అనుభవం ఉన్నవారు, ఆ రంగానికి సంబంధించిన అనుభవం ఉన్నవారు 10 మాటలు చెప్పి తర్వాతనే వారిని అందులోనికి ప్రవేశింపజేస్తారు. బడి చదువు 10 సంవత్సరాలు, ఒక ఉద్యోగము ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ఒక 5 ఏళ్ళు ఆ కాంట్రాక్ట్ మీద బేస్ అయి ఉంటాయి. కానీ ఈరోజు మనం ఏ కార్యక్రమానికైతే సాక్షులుగా ఇక్కడ మనం కూర్చొని ఉన్నామో, అది ఒక వ్యవస్థ, ఒక అద్భుతమైన వ్యవస్థ. గౌరవనీయులు జయరాజు గారు దానిని వ్యవస్థగా ప్రస్తావించి ఒక చక్కని ఓపెనింగ్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ సిస్టమ్ దట్ వీఆర్ ఆల్ ఇన్ అండ్ వీ హ్యావ్ టు బి ఇన్. ఆ నూతన వ్యవస్థలోనికి అనుభవము లేని ఒక ఇద్దరు ప్రవేశించినప్పుడు మొత్తం జీవితమంతా వారికి ఉన్న తక్కువ సమయంలో కనుపరచలేకపోయినా, బాధ్యతగా క్రైస్తవ వివాహాలలో దేవుని సేవకులు వారికి మంచి మాటలు చెప్పి దేవుని వాక్యాన్ని వారి చేతికిచ్చి ఆ వాక్యమును వారి పాదములకు దీపముగా ఉంచుకొని నడవమని సూచనలు ఇచ్చిన తర్వాతే వివాహం చేస్తారు. కొన్ని సందర్భాల్లో వివాహం చేసి కూర్చోబెట్టి తర్వాత సూచనలు ఇస్తారు. ఫార్మాట్ ఏదైనా, విషయం మాత్రం దేవుని మాటలు లేకుండా క్రైస్తవ వివాహాలు జరగవు. ఎందుకు దేవుని మాటలను మీరు అడగొచ్చు, ఎందుకు దేవుని మాటలను మీరు అడగొచ్చు. మరి వివాహ వ్యవస్థను ప్రారంభించిన ప్రారంభకుడే దేవుడు. నేను కాదు, మీరు కాదు, ఈవెన్ ప్రభుత్వాలు కూడా కాదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పెళ్ళెప్పుడు చేసుకోవాలంటే అబ్బాయికి 21, అమ్మాయికి 18 వయసు వస్తే చాలు పెళ్లి చేయమంటుంది ప్రభుత్వం. వయసు వస్తే పెళ్లి చేయమంటుంది ప్రభుత్వం. కానీ దేవుడు వివాహము ఎందుకు చేసుకోవాలో తెలిస్తే చేయమంటున్నాడు. వయసు వస్తే మాత్రం కాదు, బాగా తాగుడు అలవాటు ఉన్నోడుకు పెళ్లి రెడీ, పెళ్లికి రెడీ అవ్వచ్చు. భయంకరమైన తిరుగుడు అలవాటు ఉన్నవాడు కూడా పెళ్లికి రెడీ అవ్వచ్చు, వయసు వచ్చింది కదా అని. వయసు వచ్చింది కదా అని అలవాట్లేమి చూడకుండా పెళ్లి చేసేస్తే మరొకరి జీవితం నాశనం కాదు. వయసు మాత్రమే క్రైటీరియా కాదు, వయసుతో పాటు గుణం, వయసుతో పాటు లక్షణం, వయసుతో పాటు ఒక మంచి మెచ్యూరిటీ, ఇవన్నీ ఉండాలి.
అయినప్పటికీ వివాహము చేసుకునేటువంటి సమయంలో వారికి ఖచ్చితంగా ప్రాక్టికల్గా దంపతులుగా ప్రయాణం చేసిన ఎక్స్పీరియన్స్ ఉండదు. కనుక వారికి చక్కనైన మాటలు చెప్పాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులది. ప్రియులారా, పలు సందర్భాలలో పలు వివాహాలలో దాదాపుగా మీలో సగానికి సగం మంది నేను చెబుతున్నటువంటి సందేశాలు, వివాహ సందేశాలు వింటూనే ఉంటారు. అందులో ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో కొన్ని మాసాల కిందట పండంటి కాపురానికి పాతిక సూత్రాలని ఒక వివాహ కార్యక్రమంలో నేను మాట్లాడినది. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో పండంటి కాపురానికి పాతిక సూత్రాలు 25 ప్రిన్సిపల్స్ ఫర్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఇప్పుడు మళ్ళీ ఆ పాతిక సూత్రాలు మాట్లాడాలంటే టైం సరిపోదు. కనుక నేను పెళ్లి కుమారునికి, పెళ్లి కుమార్తెకి ఒక చిన్న హోంవర్క్, మీరు టైం తీసుకొని ఆ పాతిక సూత్రాలు వినండి. లింక్ మేము పంపిస్తాం. రైట్, ఇది మ్యారేజ్ మెసేజ్ నంబర్ 1. ఫస్ట్ మెసేజ్ అయిపోయింది ఇప్పుడు. రైట్, ఇప్పుడు అదే ఛానల్లో మరొక మ్యారేజ్ మెసేజ్ నంబర్ 2 అని ఒకటి చెప్పాను. అది ముచ్చటైన జీవితానికి 3 సూత్రాలు. అది కూడా మేము లింక్ పంపిస్తాం ఫ్రీగా. అది మీరు చూసి ఆ 25కి 3 సూత్రాలు కలిపితే మొత్తం 28. ఆ 28 కూడా అంటే ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ అయిపోయింది, సెకండ్ మెసేజ్ అయిపోయింది, ఇప్పుడు నేను చెప్పేది థర్డ్ మెసేజ్. అంటే ఇప్పుడు వీళ్ళకు 2 రోజులు హోంవర్క్ ఉంది. ఒకరోజు ఫస్ట్ మెసేజ్ వినాలి, ఇంకొక రోజు సెకండ్ మెసేజ్ విని ఆ తర్వాత ఇప్పుడు చెప్పే మెసేజ్ జాగ్రత్తగా వినాలి. మరి ఇప్పుడు ఏం చెబుతున్నాను, పచ్చని జీవితానికి 10 సూత్రాలు. ఓకే, ఆ 28కి 10 కలిపితే మొత్తం ఎంత? 38 నేర్చుకోవాలి ఇప్పుడు వీళ్ళు హోంవర్క్. అది తర్వాత ఎప్పుడైనా ఇంకొకరిదైనా పెళ్లి జరిగితే అప్పుడు పిలవండి, దానికి ఇంకా యాడ్ చేస్తాను. అప్పుడు 12 చెప్తాను, మొత్తం 50 అయిపోతాయి. అది కూడా మీరు వినండి, 4th మెసేజ్ అది. రైట్, అందువలన ఉన్న సమయాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు పచ్చని జీవితానికి 10 సూత్రాలు, అది ఈరోజు ఈ వివాహ సందేశం యొక్క టైటిల్. ఎవరికి అవసరం ఇవి అని అడిగితే, చేసుకుంటూ వివాహం చేసుకుంటున్న వారికి అవసరం, వివాహం అయిన వారికి అవసరం, వివాహం కాబోయే వారికి అవసరం, అందరికి అవసరం. మనసు పెట్టి విందాం, మనసు పెట్టి జాగ్రత్తగా విందాం. అయితే ఆ 10 సూత్రాలలోనికి వెళ్ళే ముందుగా, ఇప్పుడు నేను చెప్పాను ముచ్చటైన జీవితానికి 3 సూత్రాలని, ఆ 3 టూకీగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా 3 విషయాలు చెప్పి నేను వెంటనే 10 సూత్రాల్లోనికి వెళ్తాను. ఆ 3 సూత్రాలు ఏంటి అని అడిగితే, 26, 27, 28, ఆ 3 సూత్రాలు ఏంటి అని అడిగితే, 1, నరేష్ మరియు సుమ వీళ్ళిద్దరినే తీసుకుందాం ప్రస్తుతానికి. ఒక పురుషుడు, ఒక స్త్రీ, వాళ్ళిద్దరూ కలిసినంత మాత్రాన వారి యొక్క వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పలేము. కానీ కలవాల్సింది వారు మాత్రమే కాదు, కలవవలసింది కేవలము వారు మాత్రమే కాదు, వారి మనసులు మాత్రమే కాదు, కానీ వారు ఆనందంగా వారి జీవితంలో జీవించాలంటే వారిద్దరి విశ్వాసం కూడా ఒక్కటే ఉండాలి. ఇది నేను చెప్పినది 26. వారిద్దరు ప్రార్థనా పరులై ఉండాలి, వారిద్దరు ఆత్మీయ జీవితాన్ని ప్రేమించువారై ఉండాలి. ఈ విషయంలో వారిద్దరి అభిరుచులు ఒకటే ఉండాలి, అప్పుడు వాళ్ళిద్దరి జీవితం ముచ్చటగా ఉంటుంది. అది 26. 27 ఇంతకుముందు చెప్పేసినది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సుమ అంటే నరేష్ ఇష్టపడాలి, నరేష్ అంటే సుమ ఇష్టపడాలి, అది ఇప్పుడు చెప్పాను, వెరీ గుడ్. కానీ వారి కాపురం ముచ్చటగా ఉండాలంటే కేవలం సుమను మాత్రమే కాదు ప్రేమించవలసింది, ఇష్టపడవలసింది నరేష్, సుమ కుటుంబాన్ని కూడా ఇష్టపడాలి, సుమ యొక్క కుటుంబీకులను కూడా ఇష్టపడాలి, గౌరవించాలి, ప్రేమించాలి. నువ్వంటే నాకు ఇష్టం కానీ మీ ఇంటి వాళ్ళంటే ఇష్టం లేదనుకుంటే ఇంకా ముచ్చటగా ఉండే అవకాశం లేదు. అలాగనే నరేష్ అంటే నాకు ఇష్టం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంటే అంత నాకు పడదు అనుకుంటే ఇంకా ముచ్చటగా ఉండడానికి అవకాశం ఎక్కడుంది? అందుచేత వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కాదు కలిసేది, 2 కుటుంబాలు కలుస్తున్నాయి, 2 కుటుంబాలు కలుస్తున్నాయి. వీరి నరేష్ యొక్క ఇంటిలోనే నేను అల్లుడిగా ఉన్నాను, దేవుని సన్నిధిలో నిలబడి చెబుతున్నాను, నాకు వివాహం అయినప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. ఎందుకో చెప్పనా, నేను వారి ఇంట్లో ఉన్న అందరినీ గౌరవిస్తాను,
నేను ఇష్టపడవలసింది కేవలం నా భార్యను మాత్రమే కాదు నా భార్య కుటుంబాన్ని నేను గౌరవించాలి దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ ఒక్క క్షణము కూడా ఎప్పుడూ నాకు ప్రాబ్లమ్స్ రాలేదు ముచ్చటగా ఉండాలంటే బోత్ షుడ్ రెస్పెక్ట్ ద ఫ్యామిలీస్ ఆఫ్ బోత్ ఇద్దరి కుటుంబాలను ఇద్దరు గౌరవించాలి ఇది ముచ్చటైన జీవితానికి మరొక సూత్రం ఇది 27 అది చెప్పింది గుర్తు చేస్తున్న బాధ్యత కనుక ఇక 3 వాళ్ళిద్దరూ గౌరవించవలసింది ఇరు కుటుంబాలను మాత్రమే కాదు ఇరు సంఘాలను కూడా నాకు నువ్వంటే ఇష్టం నీ ఫ్యామిలీ అంటే ఇష్టం కానీ మీ సంఘానికి మాత్రం నన్ను విలువకు అది ముచ్చటైంది కాదు సుమా వెళ్ళే సంఘాన్ని నరేష్ గౌరవించాలి ఆ సంఘస్థులను గౌరవించాలి ఆ సంఘస్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి వారిని కలుసుకున్నప్పుడు చక్కగా గౌరవ భావముతో వారితో మాట్లాడాలి ఇది ముచ్చటైన జీవితం అది సుమాకు అప్లై అవుతుంది ఇది నేను ఇంతకు ముందు మ్యారేజ్ మెసేజ్ నంబర్ 2లో చెప్పినవి ఇప్పుడు అవసరం కనుక చెప్పాను వారికి ఇక నేరుగా మనందరం కూడా చక్కగా ఆనందించే ఒక మంచి 10 సూత్రాలను చెప్పే ప్రయత్నం చేస్తాను వేగంగా చెప్తాను త్వరగా ముగించేస్తాను తర్వాత మనము వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం ఇప్పుడు నేను మాట్లాడిన ఆ 5 సూత్రాలు ఈ 3 సూత్రాలు మొత్తం 28 అలా మనసులో పెట్టుకొని 29వది జాగృతత వినవలసిందిగా మనవి చేస్తున్నాను ఈ 10 సూత్రాలకు నేను ఒక పేరు పెడుతున్నాను ఆ పేరు ఏంటో నేను చెప్పిన వెంటనే అర్థం కాకపోవచ్చు నెమ్మది నెమ్మదిగా అందరికి అర్థమవుతాయి ఈ ఈ 10 సూత్రాల పేర్లు 10 లిటీస్ లిటీస్ అంటే అర్థం కాలేదు కదా స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి ఒకసారి 10 లిటీస్ LITIES మీ ఇద్దరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు 10 లిటీస్ని నేర్చుకోబోతున్నారు నేర్చుకొని జాగ్రత్తగా అప్లై చేయండి లెట్స్ బిగిన్ ఈరోజు ఈ 10 సూత్రాలలో మొదటి లిటీ 10 లిటీస్ 10 లిటీలు అన్నాను అందులో మొదటి లిటీ ఏంటో నేను చెప్పే ముందుగా సహజంగా భార్యాభర్తలలో కొద్ది కుటుంబాలలో కొంతమంది బ్రాడ్ మైండ్ కలిగి ఉండరు బ్రాడ్ మైండెడ్నెస్ ఉండదు చాలా సంకుచిత భావాలతో ఆలోచిస్తుంటారు భార్యకేమో విశాల హృదయం ఉంటుంది కొన్ని కుటుంబాలలో భర్త చాలా చిన్న స్థాయిలో ఆలోచిస్తుంటాడు మరికొన్ని కుటుంబాలలో భర్త చాలా విశాలంగా ఆలోచిస్తుంటాడు భార్య చాలా చిన్న స్థాయిలో ఆలోచిస్తుంటుంది ఒకరిది విశాల హృదయం విశాల హృదయం ఉంటే ఏమవుతుంది ఎదుటి వారిని అర్థం చేసుకుంటారు పోనీలే ఒకవేళ మనమే కనుక ఆ ప్లేస్లో ఉంటే ఏం జరుగుతుంది ఇరుగు పొరుగు వారు మనమేం అరణ్యంలో ఏం బతకం అడవిలో ఏం బతకం మనం మన చుట్టూ ఇరుగు పొరుగు వారు ఉంటారు కొన్ని సందర్భాలలో ఆ సందర్భాన్ని బట్టి ఇరుగు పొరుగు వారు ఏదో ఆవేశంగా ఒక మాట నిండొచ్చు విశాల హృదయం ఉన్నటువంటి వారు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఏ ఎలాంటి వాతావరణంలో వాళ్ళ మాట అనాల్సి వచ్చింది లేదా మనకు మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఈ స్థితిలో ఎందుకు వచ్చాడు ప్రతి విషయంలో కూడా కొంచెం విశాల హృదయంలో ఆలోచించాలంటే ఆ మనిషికి కొంచెం ఉన్నత భావాలు ఉండాలి చిన్న స్థాయిలో ఆలోచించకూడదు ఎందుకు ఉన్నతంగా ఉండమంటున్నానంటే వివాహ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు ఆయనకున్నటువంటి పేరు ఉన్నతుడు ఎలాంటి ఉన్నతుడు ఆయన సర్వోన్నతుడు మహోన్నతుడు ద మోస్ట్ హై అంటే ఆయన హై లెవెల్లో ఉంటాడు ఆయన ఆలోచనలు హై లెవెల్లో ఉంటాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అందరి దగ్గర బైబిల్స్ లేవు కనుక నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని అంటాడు దేవుడు ప్రతి చిన్నదానికి దేవుని మీద బురదజల్లే కార్యక్రమం మనిషి రెడీ అవుతాడు అయిన దానికి కాని దానికి దేవుని మీద బురదజల్లడం నోరు పారేసుకోవడం మనిషికి అలవాటు కానీ దేవునికి కాదు ఎందుకు అని అడిగితే మనిషి ఆలోచన స్థాయి అంత కింద స్థాయిలో ఉంటుంది దేవుని ఆలోచన స్థాయి అంత పై లెవెల్లో ఉంటుంది ఆయన సర్వోన్నతుడు గనుక ప్రతి చిన్నదానికి పంచాయతీలు పెట్టడు
ఆయన పోలికలో మనల్ని చేసి ఆయన గుణాలు మనకు ఉండాలనుకుంటున్నాడు. గనుక ఇటు భార్య గాని భర్త గాని స్త్రీ పురుషులు ఎవరైనా సరే అలాంటి గుణాలు ఉండాలి. ప్రతి చిన్న దానికి పంచాయతీలు పెట్టు కూర్చుంటే, పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చుంటే కుటుంబం ఎక్కడ ముందుకు సాగుతుంది? ఇది ఉన్నత స్వభావము కాదు. అంతేనా? మన కుటుంబాలు చూడండి, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి. దీన్ని కరెక్ట్గా మాట్లాడితే టీ కప్పులో తుఫాన్ అంటారు దాన్ని. సమస్య టీ కప్పే. సైక్లోన్ వచ్చేస్తుంటుంది టీ కప్లో నుంచి. ఏంటి అంత చిన్నదానికి కూడా అంత పెద్ద గొడవ, ఇంత చిన్నదానికి కూడా అంత పెద్ద పంచాయత? ఎందుకు? ఆ ఉన్నతంగా ఆలోచించడం అనే స్వభావం లేకపోవడం. అందుచేత 29వ సూత్రం, అటు వాళ్లే కాదు మనము కూడా ఈ తత్వాన్ని కలిగి ఉండాలి, ఉన్నత తత్వాన్ని కలిగి ఉండాలి, ఉన్నతులమై ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో నోబిలిటీ అని అంటారు. స్క్రీన్ మీద చూద్దాం. 10 లిటీస్ అన్ననే, 10 లిటీస్లో మొదటి లిటీ నోబిలిటీ. బీ నోబుల్. ఆ చివరిన ఎల్ఐటీవై అనే అక్షరాలు ఉన్నాయి చూడండి, ఎల్ఐటీవై, అది మొదటి లిటీ. ఇప్పుడు ఏదో అర్థమవుతుంది, ఓహో ఇదా 10 లిటీస్ అంటే. ఎలా ఉండాలి? ఉన్నతంగా ఆలోచించాలి. చిన్న చిన్న దానికి పంచాయతీలు పెట్టి సై అంటే సై, డి అంటే డి, బస్తి మేసవాళ్ళు కమాన్ అనుకుంటు. నా ఆత్మ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ఎల్లప్పుడూ వాదించదు, అన్నిటికీ ఆర్గ్యుమెంట్ పెట్టుకోదు. ఈ సమస్య లేదంటారా మన కుటుంబాలలో? మన కుటుంబాలలో ఈ సమస్య లేదంటారా? చిన్న చిన్న దానికి గొడవలు పెట్టుకుండేది ఉన్నత భావాలు లేనందునే ఇది ఉండాలి. ఈనాటి సందేశానికి ఇది మొదటిది. మొత్తం మీద ఈ శీర్షికలో ఇది 29వది. వెరీ గుడ్. నోబిలిటీ ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. నరేష్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, సుమా గారు గుర్తుపెట్టుకోండి. నోబిలిటీ అది మొదటి పదం, మర్చిపోద్దు. నెక్స్ట్, నోబిలిటీ ఉంటే సరిపోదు, రెండవది ఎబిలిటీ ఉండాలి. ఏముండాలి? ఎబిలిటీ ఉండాలి. ఎబిలిటీ అంటే స్క్రీన్ మీద చూపిస్తాడు, చూద్దాం. ఎబిలిటీ అంటే చూపించు. సామర్థ్యం అని మనం చూస్తున్నాం. ఉన్నత తత్వం ఉంటే సరిపోదు, పనితత్వం ఉండాలి, సమర్థులై ఉండాలి. గుణం బాగుంది, పనితనం లేదు. గుణం బాగుంది, గుణవంతుడే పనివంతుడు కాదు. అంతేనా? గుణవంతుడై ఉండి పనివంతుడు కాకపోతే కాపురం ఎలా ముందుకు నడవాలి? మా అబ్బాయి చాలా మంచోడండి. వెరీ గుడ్. ఏం పని చేస్తారండి? ఏమి చేయడండి, మంచోడండి. ఏమి చేయకపోతే మా అమ్మాయిని కూడా ఇవ్వమండి అంటారు జనరల్గా. ఏదో ఒకటి చేయాలి. మాకు కూడా కోరిక ఉందండి ఏదో ఒకటి చేయించాలని, కానీ వాడికి ఏమి రాదండి. అలాగైతే మీ వాడు మంచోడు కావచ్చు, కానీ ఎవరు కాదు, సమర్థుడు కాదు. కుటుంబము పచ్చగా ఉండాలంటే అందులో భార్యాభర్తలు ఇరువురు కూడా ఏమై ఉండాలి? సమర్థులై ఉండాలి. మా అమ్మాయి చాలా మంచిదండి, వెరీ గుడ్, కానీ ఏమి రావండి, ఏమి రావండి. ఏమి రాకపోతే ఎలా అండి? అంతేనా? కుటుంబము పచ్చగా ఉండాలంటే, కాపురం పచ్చగా ఉండాలంటే అమ్మాయి చేయగలిగిన పనులు అమ్మాయికి రావాలి. అందుకే ఆడపిల్లలకి ఇంట్లో చెప్తుంటారు, ఆడపిల్లలను జనరల్గా తండ్రి నాన్నబిడ్డలు కదా, ఆడపిల్లలు అంటేనే నాన్నబిడ్డలు. ఆడబిడ్డ కసువుడిస్తే చూడలేడు, అంట్లు తొమ్మితే చూడలేడు, నా బిడ్డ చేతులు పోతున్నాయంటాడు, నా బిడ్డ చేతి ఏం చేయించొద్దు అంటాడు. అప్పుడు అమ్మ వచ్చి ఇట్లే నువ్వు ముద్దు చేయి, రేపు పొద్దున నీకు తెలుస్తుంది ఆ సమస్య ఏంటో అంటుంది తల్లి వచ్చి. కన్న కూతురుకు పని నేర్పించే పనిలో తల్లి ఉంటుంది. దాని కారణం భవిష్యత్తులో బిడ్డ ఇబ్బంది పడకూడదని. నోబిలిటీతో పాటు ఎబిలిటీ ఉండాలి. దేవుని గురించి శద్రకు మేషాకు అభిజ్ఞకు అనేటువంటి దేవుని సేవకులు చక్రవర్తి ఎదుట నిలబడి చెబుతున్నారు,
ఈ అగ్నిలో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. సమర్థుడైన దేవుని పిల్లలు సమర్థులుగా ఉండాలే, కానీ అసమర్థులుగా ఉంటే, ఉన్నతుడైన దేవుని పిల్లలు ఉన్నతులుగా ఉండాలి కానీ ఆ ఉన్నత విశాల భావాలే లేకపోతే, నొబిలిటీ మొదటి లిటీ, ఎబిలిటీ రెండవ లిటీ. ఎబి లిటీ వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ వన్, మూడవది ఏంటని చూస్తే, నీకు నొబిలిటీ ఉంది, ఉన్నత భావాలు ఉన్నాయి. నెంబర్ టూ, సామర్థ్యం ఉంది, ఎబిలిటీ ఉంది, కాకపోతే రెస్పాన్సిబిలిటీనే లేదు. అర్థమైందో లేదు అందరికీ? గుణం బాగుంది, సామర్థ్యం బాగుంది, బాధ్యత అనేది లేదు. బాధ్యత లేకపోతే కాపురం ఉండదు. స్క్రీన్ మీద చూద్దాం ఏమిటి మరొక లిటీ, రెస్పాన్సిబిలిటీ. మావాడు ఇరగదీస్తారండి ఏ పని తీసుకున్నా, నన్ను చూపించు చాలు. మావాడు పని పట్టుకున్నాడంటే అబ్బో ఇరగదీస్తాడు. గుణం బాగుంది, పని తనం బాగుంది, కాకపోతే వాడికి బాధ్యతే లేదు. పని బాగా చేయగలిగే సామర్థ్యం ఉంది కానీ చేయడు. ఎందుకు చేయడు? ఏమి లేక, ఈ లిటీ లేక, రెస్పాన్సిబిలిటీ లేక. భార్యా పిల్లలను ఎవరు బాగా చూసుకుంటారంటే బాధ్యత ఉన్నోడు చూసుకుంటాడు, బాధ్యతను ప్రేమించేవాడు చూసుకుంటాడు. కొంతమంది విచిత్రంగా మాట్లాడుతుంటారు, వీడికి అసలు బాధ్యత లేదండి, 24 గంటలు తిరుగుతుంటాడు అని అంటే ఉచిత సలహాలు బలం ఇస్తారు. వాడికి పెళ్లి చేయండి బాగుపడతాడు. ఎవరికి పెళ్ళి, ఎవరికి పెళ్ళి? బాధ్యత లేనివాడికి పెళ్ళా, బాధ్యత ఉన్నవాడికి పెళ్ళా? ఎవరికి చేయాలి వివాహం? పెళ్లి చేస్తే బాధ్యత వస్తుందా? పొరపాటున రాకపోతే, పొరపాటున రాకపోతే బాధ్యత రావడానికి పెళ్లి చేయకూడదు. బాధ్యత ఉంటే పెళ్లి చేయాలి. పచ్చని కాపురానికి ఇది మరొక సూత్రం. నొబిలిటీ, ఎబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. వెరీ గుడ్. ఇప్పుడు మరొక్కటి చూద్దాం, నాలుగవది. ఈ సందేశానికి, ఈ మూడవ వివాహ సందేశానికి నాలుగవది, దీని పేరు ఇమోషనాలిటీ. ఇమోషనాలిటీ అంటే మనిషి అన్న తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉండాలి. జోక్ వేసినా నవ్వడు, కోపం వచ్చినా ఇవులుకు పలుకుండదు. అంటే కొంచెం ఉండాలి కదా మనిషి అన్న తర్వాత, హావభావాలు ఉండాలి. భావావేశము లేనిదే భాషావేశము లేదట. ఎదుటోడు పగలబడి నవ్వుతున్నాడు జోకులకి, నీకు నవ్వు కూడా రాకపోతే ఇంతకు నీకు ఎమోషన్స్ అనేవి ఉన్నాయి లేవా? ఇంట్లో సొంత రక్త సంబంధి కన్ను మూశారు, కాచంత ఒక కన్నీరు చుక్కైనా రావద్దు, అయినా కూడా అలా సీరియస్గా ఉన్నాడు అనుకోండి, నీకేమైనా ఎమోషన్స్ ఉన్నాయి లేవా? 24 గంటలు నాన్న చక్కగా కష్టపడి చెమట కార్చి కుటుంబాన్ని పోషిస్తుంటే, వయసుకొచ్చిన కుమారుడు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే, కష్టపడుతున్న తండ్రిని చూసి నీకు ఏ ఫీలింగ్స్ కలగట్లేదా? కలగకపోతే యు ఆర్ నాట్ ఎమోషనల్ ఇన్ నేచర్. అంతేనా? మా అమ్మ నా కోసం కష్టపడింది, ఫీలింగ్ ఉండాలి. మా నాన్న నా కోసం కష్టపడ్డాడు, ఫీలింగ్ ఉండాలి. నా కోసం కష్టపడిన మా అన్న, మన కుటుంబాల గురించి మాట్లాడుతున్నా, వ్యక్తిగత కుటుంబ సంఘ సామాజిక బాధ్యతలు అనేవి మనిషికి ఉంటాయి. ఆ బాధ్యతలో ఇఫ్ వీఆర్ నాట్ ఇమోషనల్, మనకు ఫీలింగ్స్ అనేవి లేకపోతే, ఆనందం, దుఃఖం, ఏమండి, బాధ, ఇలాంటి ఫీలింగ్స్ కనుక లేకపోతే రేపొద్దున కాపురం అనేది నిలబడదు. పచ్చని కాపురానికి ఎమోషన్స్ అనేవి చాలా అవసరం. నా భార్య, నా భార్య, నా బిడ్డ,
ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ లేకపోతే ఏ హిమాలయాలకు వెళ్ళి బతకడం బెస్ట్. నరులున్న సమాజంలో ఉండి ఫీలింగ్స్ లేకపోతే నరుల మధ్య మనం ఏం బతుకుతాం? సో దిస్ ఈస్ వన్ మోర్ లిటీ దట్ యు నీడ్ టు పొజెస్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ నరేష్, ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ సుమ, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్, ఇట్స్ ఫర్ మీ యాజ్ వెల్. గనుక నరేష్ విషయంలో సుమ యు హ్యావ్ టు బి ఎమోషనల్, సుమ విషయంలో నరేష్ యు హ్యావ్ టు బి ఎమోషనల్. అంటే మీకు ఈజీగా అర్థం కావడం చెప్తాను. ఆరోగ్యం బాగలేదు భార్యకి, బలహీనంగా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. డిమాండ్ చేస్తే భర్త అధికారం ఉంది కదా అని, బాగలేదుగా, ట్రై టు అండర్స్టాండ్. ఇంకొక మాట చెప్తాను, ఉదయం లేచి ఎప్పుడో ఉదయం వెళ్ళి ఎండకు ఎండి వానకు తడిచి కష్టపడి పని చేసి ఇంటికి వచ్చిన మనిషిని పట్టుకొని మీ అమ్మి ఇట్లనింది, మీ నాన్న ఇట్లన్నాడు, వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లని చెబుతుంటే కష్టపడి అలిసిపోయి వచ్చిన ఇంటి మనిషిని కనీసం నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఇంతకు నీకు ఎమోషన్స్ అనేవి ఉన్నాయా లేవా అని అడగాల్సి వస్తుంది కదా. వచ్చి రాగానే కూర్చోబెట్టి మొత్తం ఇవన్నీ చెప్తుంటే తినడానికి ప్లేట్ ముందున్న ముద్ద మాత్రం దిగదా మనిషికి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఈ గుణం ఉండాలి. ఈ గుణం పేరు ఎమోషనాలిటీ, నోబిలిటీ, ఎబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ ఎమోషనాలిటీ. క్లియర్ కదా పిక్చర్? రైట్. మరొక దానికి వెళ్తున్నాను, మొత్తం 10 చెప్తానన్నాను, ముగించేస్తాను త్వరగా. మరొక దాని పేరు దిస్ ఇస్ కాల్డ్ సెన్సిబిలిటీ. నేను చెబుతున్న ప్రతి పదంలో చివరన ఎల్ఐటీవీ టీవై అని ఉంటుంది చూడండి. సెన్సిబిలిటీ, సెన్సిబిలిటీ అంటే ఏది మంచి ఏది చెడు, వివేచన. ఇప్పుడు నేను మీకు చెబుతున్నటువంటి మరొకటి అందరి సమక్షంలో, ద నెక్స్ట్ లిటీ దట్ యు నీడ్ టు పొజెస్ ఇస్ సెన్సిబిలిటీ. సెన్సిబిలిటీ అంటే వివేచన. వివేచన అంటే ఏది మంచి ఏది చెడు. మీకు విషయం చెప్తాను, ఒకనొక సమయంలో మొట్టమొదటి భార్య భర్తలు దంపతులు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రకారంగా ఆదాము హవ్వమ్మలు. ఆ కాపురంలోనికి ఒకడు ప్రవేశించాడు, ఇది నిజమా, ఈ తోట చెట్ల పొలములలో దేనినైనను మీరు తినవద్దని దేవుడు చెప్పాడా అని అడిగాడు. వాడు మాట్లాడుతున్న మాట మంచో చెడో ఆమె ఆలోచించలేకపోయింది. అవును, పలానా చెట్టు యొక్క ఫలము తినొద్దన్నాడు, తింటే మేము చచ్చిపోతామన్నాడు దేవుడు, మాట్లాడేస్తుంది. అప్పుడు వాడు చెప్పిన మాట, మీరు చావనే చావరు, తినండి. ఇంతకు నా చెవికి వినబడుతున్నటువంటి మాట మంచా చెడా అని ఆలోచన చేయొద్దు సత్యమని. మంచి మాట చెప్పిన దేవుడు, దేవుడు చెప్పిన మంచి మాట పక్కన పెట్టింది, ఒక అపరిచితుడైనటువంటి అపవాది చెప్పినటువంటి మాటకు ఓటేసి గెలిపించింది. ఇక్కడ ఏమి కోల్పోయి ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అడిగితే, ఇప్పుడు నేను మాట్లాడుచున్న ఈ లిటి లేక ఆ లిటి పేరే సెన్సిబిలిటీ, వివేచన. మంచేంటి చెడేంటి అది ఎందుకు రాయించాడు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో? ఈ తప్పు మన కుటుంబాలలో ఎవ్వరు ఎప్పుడూ చేయకూడదని. అంతేనా? భర్త లేనప్పుడు భార్య దగ్గరకు వచ్చి ఒక మూడవ వ్యక్తి ఏదో చెబుతుంటే దానికి ఓటేసింది ఆవిడ. మన కుటుంబాలలో కొన్ని సందర్భాలలో భార్య లేనప్పుడు భర్త దగ్గరకు వచ్చి ఎవరో రెండు మాటలు చెప్పొచ్చు, భర్త లేనప్పుడు భార్య దగ్గరకు వచ్చి మరొకరు ఎవరో రెండు మాటలు చెప్పొచ్చు. వాళ్ళు చెబుతున్నది మా కాపురాన్ని నిలబెట్టడానికి చెబుతున్నారా, కాపురాన్ని కూల్చడానికి చెబుతున్నారా అన్ని ఆలోచించి వివేచన కలిగి ఆ మాటలు స్వీకరించాలో తిరస్కరించాలో అన్న జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. ఆ గుణాన్నే ఇంగ్లీష్లో సెన్సిబిలిటీ అని అంటారు. ఇది మరొక లిటి. నోబిలిటీ, ఎబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఇమోషనాలిటీ 4, ఇప్పుడు చెప్పింది సెన్సిబిలిటీ 5, 6. దీని పేరు హాస్పిటాలిటీ, తెలుగులో అతిథి సత్కారము చేసే ఒక మంచి మనసు. హాస్పిటాలిటీ అంటే
అసలు మన తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను చూపించు హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అనే పదంలో చివరిన ఎల్ఐటీవే కనపడుతుంది. ఇది ఒక మరొక లితి, లితి నంబర్ 6. నాకు తెలిసి భారతదేశంలోనే దక్షిణ భారతీయులు హాస్పిటాలిటీలో ఎప్పుడు ముందుంటారు. ఆతిథ్య లేదా అతిథి సత్కారాన్ని చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అందులో గుంటూరు జిల్లా తక్కువేం కాదు, గోదావరి జిల్లా తక్కువేం కాదు. అంతేనా? ఇటు గుంటూరు జిల్లా వరుడు, గోదావరి జిల్లా వధువు. నేను ఇన్ని ప్రాంతాలకు తిరుగుతుంటాను కనుక ఈ ప్రాంతాలన్నిటిలో అన్ని ప్రాంతాల్లో కానీ అసలు తెలుగు ప్రజలంటేనే కళ్ళు మూసుకొని చెప్పచ్చు, వాళ్ళు తినకపోయినా వచ్చిన అతిథికి మాత్రం ఏ తక్కువ చేయకుండా పెట్టి పంపించేస్తుంటారు. అవునా కదా చెప్పండి. అందుకే మనం తెలుగు వాళ్ళమని చాలా సగర్వంగా ఫీల్ అవుతుంటాం. వచ్చిన వారు తినెళ్ళిపోతే వాళ్ళ కడుపులు నిండిపోతుంటాయి. ఈ గుణం ఏదో విచ్చలవిడిగా నేను పంచిపెట్టమని చెప్పట్లేదు, కానీ ఆతిథ్యము చేయ మరువకుడి అని చెబుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. చూద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం ఒక్కసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అతిథులను గౌరవించమని చెబుతోంది. ఆ గుణం ఉండాలి. ఎందుకంటే మనకు దేవుని దయతో పాటు ఎవరి దయ ఉండాలి? మనుష్యుల దయ ఉండాలి. అంతేనా? వయసునందును, జ్ఞానమందును, దేవుని దయ ఎందును, నెక్స్ట్ మనుష్యుల దయ కూడా మనకు ఉండాలి. అందరినీ చెడ్డ చేసుకొని ఎవరితో మాట్లాడకుండా, నీ మోచేతి నేను తాగట్లేదు కనుక నీతో నాకు కచ్చి నీతో మాట్లాడను అని మనం పంతాలు పట్టింపులు కలిగి అందరితో చెడ్డయి మనం బతికి సాధించేదేముంది? ప్రేమించమంటున్నాడు. ఆ ప్రేమలో ఆతిథ్యము కూడా ఉండాలంటున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? హాస్పిటాలిటీ. ఈ మంచి ఆరోగ్యకరమైనటువంటి గుణం అటు నరేష్లోను ఇటు సుమాలోను ఆల్రెడీ ఉంది. అది ఎప్పుడు నీరు కారిపోకుండా జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. మనుషులందరితో మీరు సమాధానంగా ఉండాలి. మనుషులందరు మీకు స్నేహితులుగా ఉండాలి. మనుషులందరి దీవెనలు, వారి దయ, వారి ప్రేమలు మీరు ఎప్పుడు పొందుతూ ఉండాలి. ఎవరికి చెడ్డవ్వకుండా. అలాగని నటించాల్సిన అవసరం లేదు. బీ న్యాచురల్, బీ న్యూట్రల్, బట్ బీ హాస్పిటబుల్. దిస్ ఇస్ వన్ మోర్ క్వాలిటీ వాట్ యు నీడ్ టు పొజెస్. రైట్. 6 గుణాలు చెప్పాను, ఇక 4 చెప్పి ముగించేస్తాను. ఆ తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి, నిలకడ లేదు మనిషికి, ఏం లాభం? పని బాగా చేస్తాడు, నిలకడగా చేయడు. రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ ఎప్పుడు కనపడదు. నిలకడ లేకపోతే జీవితంలో నిలవలేం. ఆ నిలకడ అనే గుణాన్ని స్టెబిలిటీ అని అంటారు. చూద్దాం స్క్రీన్ మీద. దిస్ ఇస్ వన్ మోర్ లిటీ. ఏమిటది? స్టెబిలిటీ, స్థిరత్వం. స్థిరంగా ఉండాలి. మనకు జన్మనిచ్చిన పరలోకపు దేవునికి ఉన్నటువంటి మాట, నేను మార్పు లేని వాడును అంటాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినటువంటి మాట చదువుతున్నాను. నరేష్ మరియు సుమాల దృష్టికి తీసుకొని వస్తున్నటువంటి మాట, లితి నంబర్ 7. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడును. అంటే నా గుణము స్థిరంగా ఉంది, నిలకడగా ఉంది. ఇది ఉండాలి. 6 రోజులు ఛార్జింగ్ ఫుల్ ఉండి మరొక 6 రోజులు ఛార్జింగ్ తగ్గిపోయి అది చేసేద్దాం ఇది చేసేద్దామని మొత్తం ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టుగా మాట్లాడే తర్వాత చల్లబడిపోయినట్టుగా మాట్లాడితే అస్థిరత్వం అంటారు దీన్ని. అస్థిరత్వం. అస్థిరులు దేవునికి నచ్చరు. స్థిరంగా వెళ్ళాలి. తాబేలు కుందేలు కథారే మనకు తెలుసు బాగా. ఇందులో తాబేలు ఎందుకు గెలిచింది, కుందేలు ఎందుకు ఓడిపోయింది, గెలవాల్సిన కుందేలు ఎందుకు ఓడిపోయింది, ఓడిపోవాల్సిన తాబేలు ఎందుకు గెలిచింది అని అడిగితే, తాబేలులో ఉన్న నిలకడ తత్వం కుందేలును లోపించింది. వేగంగా పరుగెత్తగలిగే పనితనం ఉన్నా, వేగంగా పరుగెత్తగలిగే సామర్థ్యం ఉన్నా, కుందేలు ఓడిపోవడానికి గల కారణం దానికి లేని స్థిరత్వం.
ఇది కథ కాదండోయ్, నిజంగానే పోటీ పెట్టారు ఆ మధ్యలో, నిజంగానే పోటీ పెట్టారు. ఒక తాబేలుకు ఒక కుందేలుకు. విచిత్రం ఏంటంటే నిజంగా పెట్టినప్పుడు కూడా తాబేలే గెలిచింది, కుందేలు ఓడిపోయింది. ఇది కోసం ఎరుపు. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ద హేర్ అండ్ ద టార్టిస్ రియల్ రేస్ అని యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. రియల్ రేస్. చప్పట్లు కొడుతున్న అందరిని చూసి నిలబడిపోయింది కుందేలు. తాబేలు మాత్రం ఎవరిని పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది, అది గెలిచింది. ఇది స్టెబిలిటీ. ఇది లిటీ నంబర్ 7. ఇద్దరికీ ఉండాలి. ఇక మూడు చెప్పేసి ముగించేస్తాను. ఇక నెక్స్ట్ లిటీనే, దీని అన్ఫ్లాపబిలిటీ అని అంటారు. అన్ఫ్లాపబిలిటీ, ఒకసారి దాని మీనింగ్ ఏంటో చూద్దాం. అన్ఫ్లాపబిలిటీ అంటే క్లిష్ట సమయాల్లో కూడా టెన్షన్ లేకుండా ఉండే గుణం. ఇది చాలా ఇంపార్టెంట్. కూల్గా ఉండాలి, బీ కూల్. చిన్నదానికే కొంతమంది టెన్షన్ పడిపోతుంటారు. స్క్రీన్ మీద చూస్తున్నారుగా, చిన్న వాటికే చాలా టెన్షన్ పడిపోతుంటారు. కొన్ని కుటుంబాల్లో చెప్తుంటారు భర్తలు, నువ్వు టెన్షన్ పడకే, నన్ను టెన్షన్ పెట్టకు, నేనున్నానుగా చూసుకుంటాను. ఏముండదు అనవసరమైన టెన్షన్ టెన్షన్ టెన్షన్. టెన్షన్ ప్రివెంట్స్ అటెన్షన్. టెన్షన్తో ఉంటే పనులు అవ్వవు. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట, మీ హృదయములను కలువరపడనీయకుడి. ఎన్నో మాటలు అంటున్నారు దేవుణ్ణి ఈరోజు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడి ఉండడానికి గల కారణం ఆయనలోని ఈ గుణం, ఇన్విజిబుల్ అన్ఫ్లాపబిలిటీ. ఇది 8వది. ఇక తర్వాత అన్నీ ఉన్నాయి, చేసే పనుల్లో నీతి లేదు, చేసే పనుల్లో న్యాయం లేదు, చేసే పనుల్లో ధర్మం లేదు. వ్యాపారం బాగా చేస్తున్నాం కానీ వ్యాపారంలో ధర్మం లేదు, న్యాయం లేదు. చేసే పనులలో నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలంటున్నాడు దేవుడు. 8వ గ్రంథం 9వ అధ్యాయం. దాన్ని మొరాలిటీ అంటాం. ఇది లిటీ నంబర్ 9. అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడని ఆయనకు బిరుదుంది. ఇది దేవుని గుణం. మన పనులలో నీతి ఉండాలి, మన పనులలో న్యాయం ఉండాలి, మన పనులలో ధర్మం ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా దాని పేరు మొరాలిటీ. మొరాలిటీ, షో ఇట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. షో ఇట్ ఆన్ ద స్క్రీన్. మొరాలిటీ చూస్తున్నారుగా, మొత్తం 10 చెబుతానన్నాను. ఆ 10లో ఇది 9వది. మొరాలిటీ గుర్తుంటుంది కదా, రైట్. ఇక చిట్ట చివరిది, దీని పేరు ఏమియబిలిటీ. ఏమియబిలిటీ అంటే వాళ్ళని చూస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించాలి. ఇలా వస్తే మాట్లాడకూడదు అని అనిపించకూడదు. ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి గుణం ఇద్దరిలో ఉండాలి. వారిని చూస్తే మాట్లాడాలనిపించాలి, వారిని చూస్తే పలకరించాలనిపించాలి. అలాంటి ఒక తత్వం కలిగి ఉండాలి. అందుకే అబ్రహాము గారి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి, నా స్నేహితుడైన అబ్రహాము. అబ్రహాముతో స్నేహం చేయాలనిపించిందట దేవునికి. అసలు దేవుడు మనుషులతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. అది దేవునికి ఉన్న గుణం, అది మీకు ఉండాలి. దట్ ఈస్ ఏమియబిలిటీ. ఇప్పుడు అసలు సంగతి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తగా విందాం, అందరు విందాం, ముఖ్యంగా నరేష్ సుమ వినాలి. ఇప్పుడు నేను చెప్పిన 10 గుణాలలో నోబిలిటీ, ఎబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఎమోషనాలిటీ, సెన్సిబిలిటీ, హాస్పిటాలిటీ, స్టెబిలిటీ, అన్ఫ్లాపబిలిటీ, మొరాలిటీ అండ్ ఏమియబిలిటీ, ఈ పదాలలో, ఎక్స్క్యూజ్ మీ, మంచి మాట నేను క్లోజ్ చేస్తాను చెప్పేసి, ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నిటిలో మొదటి అక్షరాలు మాత్రమే చూస్తే, నోబిలిటీలో ఎన్ మొదటి అక్షరం, ఎబిలిటీలో ఏ మొదటి అక్షరం, రెస్పాన్సిబిలిటీలో ఆర్ మొదటి అక్షరం, ఇమోషనాలిటీలో ఈ మొదటి అక్షరం, సెన్సిబిలిటీలో ఎస్ మొదటి అక్షరం, హాస్పిటాలిటీలో హెచ్ మొదటి అక్షరం, స్టెబిలిటీలో ఎస్మో మొదటి అక్షరం, అన్ఫ్లాపబిలిటీలో యు మొదటి అక్షరం, మొరాలిటీలో ఎం మొదటి అక్షరం, ఏమియబిలిటీలో ఏ మొదటి అక్షరం, మొత్తం కలిపితే నరేష్ అండ్ సుమ. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద, ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద. అందుకే లాస్ట్ వరకు వినమన్నాను ఓపిక్గా. ఎంతమందికి నచ్చిందో చేయొత్తండి, చాలది నచ్చిన వాళ్ళు చేయొత్తండి, నచ్చకపోతే ఫస్ట్ నుంచి చెప్తాను. మళ్ళీ భోజనం కూడా లేట్ ఇక. ఇంకా జీవితంలో మర్చిపోరు మీరు, మర్చిపోవడానికి కూడా ఛాన్స్ లేదు, రైట్? ఇప్పుడు నన్ను చూపించండి. వాళ్ళ పేర్లు ఎప్పుడు రాసుకున్నా ఈ గుణాలు మీలో ఉండాలని
మీకెప్పుడు గుర్తుండాలి. ఇది అయిపోయిన తర్వాత రిజిస్ట్రార్ గారు మీకు పెళ్లి చేసిన తర్వాత 10 మంది వచ్చి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వచ్చు మీకు. వాళ్ళందరికంటే ముందే నేను మీకు ఇచ్చిన గిఫ్టే నరేష్ అండ్ సుమ అన్న పేర్లలో మనము నేర్చుకోవలసిన సుగుణాలు. నరేష్ చెప్పు మరి. ఎన్ నోబిలిటీ, ఏ ఎబిలిటీ, ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఈ ఎమోషనాలిటీ, ఎస్ సెన్సిబిలిటీ, ఎయిచ్ హాస్పిటాలిటీ, సుమ ఎస్ స్టెబిలిటీ, యు అన్ఫ్లాపబిలిటీ, ఎం మొరాలిటీ అండ్ ఏమియబిలిటీ. ఈ గుణాలన్నీ మీకుండి మీ కాపురం పచ్చగా ఉండాలనే పచ్చని కాపురానికి 10 సూత్రాలు. విషయం ఏంటంటే ఈ గుణాలన్నీ పాత నిబంధనలో యెహోవా దేవుడు చూపించాడు, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చూపించారు. భాగస్వామి అంటే ఎలా ఉండాలో వారిని చూసి నేర్చుకోవాలి, వారి బాటలో నడవాలి. సంఘమును ఎంత ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రాణం పెట్టేంత. రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయనే మళ్ళీ వస్తాడు. ఆ రాకడలో నరేష్తో పాటు సుమ, సుమతో పాటు నరేష్, వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు కూడా పచ్చగా కనపడి ప్రభు చేత అంగీకరింపబడాలని మనసారా ఆకాంక్షిస్తూ వారిద్దరిని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నన్ను మమ్మను ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి ఇంత మంచి శుభ దినమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నరేష్, సుమ, వీరిద్దరిని మీరు ప్రేమించి ఈరోజు మీరు జతపరచుచున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. వారి నామములలో, వారి పేర్లలో ఉన్నటువంటి మొదటి అక్షరాలను తీసుకుంటే ఎన్నో గుణాలు కనబడుతున్నాయి. ఆ గుణాలే వారు ధరించి వాక్యానుసారంగా జీవించి ఇవన్నీ మేము నమ్ముకొని మేము పూజిస్తున్న దేవునిలో ఉన్నాయి, అవి మాలో కూడా కనబడాలని ఆలోచించి అనేక మందికి మాదిరికరంగా వారు ఉండులోపన సహాయం చేయమని, ఇరు కుటుంబాలను దీవించమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు మిక్కిలి వినయముతో ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. Thank you.